నేను అనుకుంటున్నా. సార్ ఈ ఈక్వేషన్స్లో పవన్ కళ్యాణ్ ఏదైతే గతంలో వాళ్ళు ఫ్యాన్స్ మాట్లాడారు, ఇప్పటికీ ఒకటే మీరు అంటుంది మళ్ళీ హరిరామ జోగా ఇచ్చి ముఖ్యమంత్రికి అయితే నువ్వు అదే డౌట్ వస్తుంది. ఇప్పుడు మరి వీళ్ళకి ఇది బలపడిన తర్వాత మళ్ళీ అటు వెళ్తే మాకు పవర్ షేరింగ్ కావాలని, దట్ ఇస్ పాసిబుల్. అంటే వీళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అంటే వీళ్ళకు ఇచ్చే కంటెంట్ ఎంత ఉంటుంది, సీట్ల ప్రపోర్షన్ ఎంత ఉంటుంది. అందుకనే నేను అంటుంది ఇది కేవలం జగన్కే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఇది ఒక విధమైనటువంటి చిన్న షాకర్. అవును, చిన్న షాకర్. ఎందుకంటే ఒకటి ముద్రగడకు ఆయనకు కెమిస్ట్రీ లేదు, సోషల్ కాంబినేషన్ రీత్యా చూస్తే ఆ సెక్షన్ అంతగా బలపడటం వీళ్ళకు మింగుడు పంటే కుదరదు. నేనంటే మింగుడు పై ఏదైనా గరళమైనా మింగుతారు అధికారం కోసం, అది కాదు. కానీ వాళ్ళ ఈక్వేషన్ అది కాదు. ఇంకా మూడోది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ సమస్య ఒకటి ఉంది, అవి మళ్ళీ ముందుకు వస్తాయి. కాబట్టి పవన్ తన మీద పరాధీన పవన్ కళ్యాణ్ ఆయన కోరుకుంటాడు, కానీ సర్వస్వతంత్రమైన సామాజిక సమీకరణతో కూడినటువంటి పవన్ కళ్యాణ్ సేనాని ఆయన కోరుకోడు. అవును, లేదా ఉపసేనానిగానే ఉండాలి, లేకపోతే తను అమరేందర్ బాహుబలి అది ఏదో అయితే ఆ పక్కన ఆయన సేనానిగా ఉండాలి. అట్లా ఇందులో కట్టప్పలు ఎవరు ఉండరు? అందరూ కట్టప్పలు కానివాళ్ళని వెతకండి, మీరు కట్టప్పలు కానివాళ్ళు ఎవరో వెతకండి. ఈ రాజకీయంలో కార్ల్ మార్క్స్ ఒక మారుసారి అంటాడులే, ప్రతి మనిషి ప్రతిదాన్ని సందేహించాలి అని. ప్రయోజనాలు శాసిస్తాయండి, ఇంట్రెస్ట్ దట్ డిక్టేట్ థింగ్స్. మనుషులను కానీ పార్టీలను కానీ వర్గాలను కానీ వాళ్ళ ప్రయోజనాలు కనీసంగా అయినా మ్యాక్సిమం సాధించాలి, మినిమం అయినా. అంటే హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అంటారు. అత్యున్నతమైన ఫలితం ఆశిద్దాం, అత్యంత అధ్వానంగా అయినా బయటపడదాం. సో ఈ ఫార్ములాతో నడుస్తుంది. ఇందులో ఎవరి స్టేక్స్ తక్కువ కాదు. అవును, ఇప్పుడు 150 తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి 50 సీట్లు పోగొట్టుకున్నా నాకు 100 ఉంటాయి అనుకోవచ్చు. ఆయన ఉన్నారు 23 ఆయన కనీసం 100 తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవరికి స్టేక్స్ ఎక్కువ ఎవరికి తక్కువ పైకి, లేకపోతే రాజకీయంగానో లేకపోతే ప్రచార పరంగానో సభల్లోనో అంతా అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయారన్నా ఎవరు అంత సులభంగా పోరు. వాళ్ళకు ఉండేది ఏదో వాళ్ళకు ఉంటుందని తెలుసు కదా. కాబట్టి పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద బిట్టర్ బ్యాటిల్, ఒక తీవ్ర పోరాటానికి ఇక్కడ సిద్ధమవుతున్నారు. మీరు చూస్తే తెలుగుదేశం శిబిరము లేదా పవన్ కళ్యాణ్ మౌనము. అవును, అదే పవన్ కళ్యాణ్ స్లోగా చేసుకుని అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నుంచి ఇంత మౌనంగా సైలెంట్గా ఇలాంటి హీట్ టైంలో ఉండడం అన్నది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆయన వ్యూహాన్ని మార్చుకున్నట్టు భావించవచ్చా? ఇంకా మళ్ళీ ఇందాక నేను చెప్పిన డైలాగే మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి అంతేనా? అంతే, అది నెట్వర్కింగ్ కోసం ఆయన ఎక్కువగా ఇప్పుడు నెట్వర్కింగ్ మీద పెట్టారు, తనకు నెట్ ఏర్పాటు చేసుకోవాలనే దాని మీద ఉన్నారు. సో మూడోది ఇప్పటివరకు వేరే వాళ్ళ నెట్ హై ఫ్రీక్వెన్సీతో నేను వేరే వాళ్ళ నెట్లో ఉండకూడదు అనేది కూడా ఒకటి ఉంది. పైకి చెప్పకపోవచ్చు మనం కామెంట్స్ చేసినా కానీ, బట్ చంద్రబాబు ఏంటో, జగన్మోహన్ రెడ్డి ఏంటో, లేకపోతే ఇంకొక రేవంత్ రెడ్డి ఏంటో తెలియదు. ఆ కేసీఆర్ శ్రీశ్రీ ఎక్కడ ఉంటాడు అందరికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం అని చెప్పొచ్చింది ఏంటంటే చెప్తే వినేవాడు ఎవడు లేడు, అందరికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం అని. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ గురించి అంచనాలు ఉన్నాయి. అవసరార్థం చేయగలిగింది లేనప్పుడు చేయగలపడమే మంచిది అనేది ఒకటి, రెండు చేయి కలిపినా కానీ ఇంకో చేయి జాగ్రత్తగానే చూసుకోవాలి అనేది ఒకటి. రెండింటితో పవన్ కళ్యాణ్ ఒకటైతే నిజం, ఆయన చాకు వాస్తవమైన అవగాహన ఉంది. రెండవది ఎలాంటి ఎత్తులైనా వేసి నిలబడడం చాలా ముఖ్యం అనేది ఉంది. మూడవది ఇప్పుడు ఈ రంగంలో ఉన్నటువంటి పోటీ పడుతున్న ఇద్దరు కూడా ఏమంత సామాన్యులు కాదు, అవతల వాళ్ళను ఇది చేయగలరు అన్న అవగాహన కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఒకరిని దెబ్బతీయకుండా రెండో వాళ్ళని ఎదుర్కోలేమనే థియరీ ప్రకారం ముందు జగన్ను దెబ్బతీయాలి. ఏదేమైనా జగన్ మీద ఫోకస్ పెట్టాలి, జగన్ను దించేస్తే ఆ తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు. నందో రాజా భవిష్యత్తు, ముందు నందుని రాజును కానీ తర్వాత చూసుకుందామా అన్నాడంట. రాజు అందిన తర్వాత ఏమవుతుంది? అవును, ఆ థియరీ అనమాట. సో ఖచ్చితంగా నందో రాజా కాదే చంద్రో రాజా అనుకుందాం. సార్ కమ్యూనిటీకి అయితే ఇది బలమే కదండి.